How to upload a short video on YouTube? This video man adi telusko botunnam. Short video ni YouTube lo ye vidhanga upload cheyalanedi. Meeku chaala mandi already upload chestunnaru short video ni. Kaakunte adi proper way aithe kaadu. Ala chesinattaithe meeku eppatiki kuda short viral kaadu. Nenu cheppinattu chesthe 100% lo 90% aithe mee short viral ayye chances aithe untayi. Ee video chusin tarvata meere antaru anna nu cheppindi exactly right. Nu cheppindi chesanu naa short video viral ayindi 100% aithe cheppagalugutunnanu. Endukante nenu వైరల్ అయినప్పుడు మీరు ఎందుకు వైరల్ కావాలేరు? నా షార్ట్ వీడియో 2 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు నీ షార్ట్ వీడియోకు నేను ఎందుకు తీసుకుని రాలేను? నేను ఏదో ఒక ట్రిక్ ఫాలో అయితేనే నాకు అందులో అన్ని వ్యూస్ వచ్చాయి. నేను షార్ట్స్ కోసం నేను చాలా రకాల ట్రిక్స్ అయితే వాడుతూ ఉంటాను. నేను నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్రిక్ అయితే మీకు కనిపిస్తుంది. ఒకటి రాత్రి 12:00 అప్లోడ్ చేస్తాను, ఒకటి మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను, ఒకటి రాత్రి 3:00 అప్లోడ్ చేస్తాను. అన్నిట్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో చెప్పడానికి మాత్రమే చేస్తూ ఉంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ముందు మనం రేషియో కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా అయితేనే మనది షార్ట్ లోకి అయితే వెళ్ళిపోతుంది, షార్ట్ ఫీల్డ్ లో అయితే వస్తుంది. రేషియో ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎడిట్ చేసే టైంలో. వేరే రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీ షార్ట్ వీడియో వైరల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, మీ వీడియోని పర్ఫెక్ట్ గా ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడం మీరు నేర్చుకోవాలి. చాలా వీడియోస్ మీరు చూసి ఉంటారు షార్ట్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఎల్లో కలర్ రావటం, టెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో రావటం, ఇవి ఎడిట్ చేయటం రావాలి. ఒకవేళ మీకు రాకుంటే నన్ను అడగండి ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయనేది ఒక వీడియో అయితే చేస్తాను. పాయింట్ నెంబర్ 3, యూజర్స్ ని అట్రాక్ట్ చేయాలి, హుక్ చేసి పట్టుకోవాలి, ఇలా లాగాలి, వీడియో ఎండ్ వరకు చూసే విధంగా చేయాలి. అలా అయితేనే వ్యూస్ వస్తాయి. మీరు మాట్లాడే విధానం వాళ్ళకు నచ్చాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి. షార్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఫ్యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మీకు చాలా మీరు షార్ట్స్ చూసే ఉంటారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఉంటాయి చాలా, అవి యూజ్ చేయడం. దాని వల్ల యూజర్ ఎండ్ వరకు చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా పెరిగి. పాయింట్ నెంబర్ 4, చాలా ఇంపార్టెంట్, నీ షార్ట్ వీడియోని 20 సెకండ్ల నుంచి 40 సెకండ్ల మధ్యలో చేయండి. అంతకంటే ఎక్కువ చేయకండి, అంతకంటే తక్కువ చేయకండి. అలా చేసినట్టయితే మీ షార్ట్ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్ ఎంతసేపు ఉందని చూడదు, ఎక్కువసేపు ఉంటున్నాడా షార్ట్ మీద లేదా. 40 సెకండ్ల షార్ట్ అనుకోండి, అలా కనీసం 30 సెకండ్లు చూసిండు అనుకోండి. ఇక్కడ ప్రతి యూజర్ 30 సెకండ్లు అయితే చూస్తున్నాడు, అంటే ఇందులో ఏదో ఉంది, అందువల్లనే దీన్ని వైరల్ చేయాలని అయితే అనుకుంటు. నువ్వు ఒకవేళ 15 సెకండ్ల షార్ట్ చేసినావు అనుకోండి, నీది వైరల్ అవ్వదు. 15 సెకండ్ల 5 సెకండ్లు లేకుండా 10 సెకండ్ చూస్తుంది, దాంట్లో యూజర్ ఇంట్రాక్షన్ ఉండదు, అందువల్ల వైరల్ అయితే చేయదు యూట్యూబ్. పాయింట్ నెంబర్ 5, ఇదంతా అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో నీ షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలని నా మొబైల్ లోకి వెళ్ళి అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. అది చూడండి, పర్టికులర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. క్రియేట్ షార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 15 సెకండ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. 60 సెకండ్స్ గా మారిపోతుంది అది. తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీద ఏదైతే షార్ట్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పైన యాడ్ అని కనిపిస్తుంది, యాడ్ మీద క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు జస్ట్ రైట్ మీద క్లిక్ చేయండి, వేరే ఏం చేయకండి. అక్కడ మీకు గ్యాప్ వస్తుంది కదా, దాన్ని పట్టించుకోకండి. కెమెరా ఓపెన్ అవుతుంది, రైట్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది అయితే ఇది తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే విజిబిలిటీ కాడ డైరెక్ట్ పబ్లిక్లో పెట్టి అయితే చేస్తుంటారు. మిమ్మల్ని రికమెండ్ చేసేది ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టండి. అన్లిస్టెడ్లో పెట్టి చేసినట్టయితేనే వ్యూస్ వస్తాయి. మీరు ఒక్కొక్కటి స్టెప్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయండి. పాయింట్ నెంబర్ 6, టైటిల్. టైటిల్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అలా అయితేనే నీకైతే వ్యూస్ వస్తాయి, లేకపోతే మాత్రం రావు. అదే విధంగా ఇవ్వాలని చెప్తాను చూడండి. టైటిల్ ఇవ్వాలంటే షార్ట్ నువ్వు అప్లోడ్ చేసావు కదా, అప్లోడ్ చేసిన తర్వాత క్రియేటర్ స్టూడియోలోకి వచ్చి నీ షార్ట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నీకు పైన ఏ ఇమేజ్ వస్తుంది, థంబ్నెయిల్లో ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి అక్కడ ఏం వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. అది చూసిన తర్వాతనే మీరు టైటిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ముందుగానే ఇస్తే వాళ్ళ టైటిల్కి అలాగే ఆ వీడియోలో వాళ్ళకి కనిపించేదానికి మిస్ మ్యాచ్ అయ్యి ఉండి నీ వీడియో ఎవరు కూడా చూడరు. వీళ్ళిద్దరు రిచ్గా కనిపిస్తున్నారు. రిచ్గా కనిపించినప్పుడు మనం ఏ విధంగా టైటిల్ ఇవ్వాలనేది ఇప్పుడు మీకు తెలిసి ఉండాలి. అది నీ ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ ఇతని జీవితాన్ని మార్చేసిందని ఇస్తాను. ఎందుకంటే అతను ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు అనేది చూసి మనం ఇస్తున్నాం. మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, టైటిల్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక్క పదమన్నా తెలుగుది వాడండి. అలా అయితేనే వైరల్ అవుతున్నాయి. చాలా షార్ట్స్ అయితే నేను చూశాను, హిందీ వాళ్ళు అయితే హిందీ వాడుతున్నారు, తెలుగు వాళ్ళు మన తెలుగు పదాన్ని ఖచ్చితంగా వాడండి. ఓకే, వాడిన తర్వాత మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో
మెయిన్ నీ వీడియోకి సంబంధించింది ఒకటి ఇవ్వండి ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఇక్కడ రెండు గీతలు పెట్టుకోండి, మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేయండి. యూట్యూబ్లోకి వచ్చి ఇన్కాగ్నిటో ట్యాబ్ అని ఉంటుంది, ఓకే, టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లో తెలుగు ఫ్యాక్ట్స్ అని, లేకుంటే నేను ఇక్కడ ఫ్యాక్ట్ వీడియో అయితే ఫ్యాక్ట్, లేకుంటే ఏది సంబంధించితే అది, ఓకే, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. కుకింగ్ షార్ట్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ నాకు చాలా షార్ట్స్ అయితే వచ్చాయి. ఇందులో ఎక్కువగా వచ్చిన వ్యూస్ ఉన్న షార్ట్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. 22 లక్షల వ్యూస్, 75 వేల వ్యూస్, ఈ విధంగా అయితే మనకు షార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 1 కోటి 60 లక్షల వ్యూస్ ఉన్నది ఉంది, ఓకే. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఛానల్ లోగో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఛానల్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి షార్ట్స్, ఫస్ట్ వాటిని చెక్ చేయండి. వాళ్ళు రెగ్యులర్గా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తున్నాయనేది 13K, అలాగే 33K ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఇలాంటివి తీసుకోవడానికి తక్కువ ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు ఎలాంటి షార్ట్ అప్లోడ్ చేసినా కూడా వీళ్ళకి వ్యూస్ వస్తాయి. మీరు ఎలాంటివి తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇది దీనికి 22 లక్షల వ్యూస్ వచ్చాయి. వీళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే వీళ్ళ ఎన్ని 3K వ్యూస్, 4K, అలాగే 2K ఈ విధంగా వ్యూస్ వస్తున్నాయి. దానికి ఒక్కదానికే 22 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. కారణం ఏంటంటే దానికి మంచి కీవర్డ్స్ కానీ లేకుంటే మంచి ఆప్టిమైజేషన్ కానీ చేయడం జరిగింది, అందువల్ల ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, వీళ్ళ టైటిల్ ఎగ్జాక్ట్లీ తీసుకోకపోయినా మ్యాక్సిమం వీళ్ళది వాడటానికి ట్రై చేయండి. నాకు అక్కడ బిర్యానీదే వచ్చింది అనుకోండి, బిర్యానీ మేకింగ్ అని ఒకటి నాకు సజెషన్లో ఎక్కువగా వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఈ బిర్యానీ మేకింగ్ అని ఇచ్చి ఈ విధంగా పెట్టుకొని రెండు గీతలు, తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానో తెలుసా, మళ్ళీ ఇంగ్లీష్లో మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే వేరే హ్యాష్ ట్యాగ్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, హ్యాష్ ట్యాగ్ కుకింగ్ అని ఇవ్వండి. ఓకే, నేను ఇక్కడ సింపుల్గా మీకోసం చెప్తున్నాను, అర్థమయ్యే విధంగా మీకు అర్థం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ. ఓకే, కుకింగ్ అని ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న టైటిల్ ఇచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో అయితే ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి, అదేంటంటే హ్యాష్ ట్యాగ్ షార్ట్స్. ఓకే, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ వైటీ షార్ట్స్. ఓకే, ఇది కూడా 100% ఇవ్వాలి, వైటీ షార్ట్స్ అనేది కూడా. ఓకే, ఇక్కడ మీకు సజెషన్లు వస్తాయి. నా నెట్ అనేది కొద్దిగా స్లోగా ఉంది, అందువల్ల మీకు ఇక్కడ సజెషన్ అయితే నేను చూపించలేకపోతున్నాను. ఏదైతే ఎక్కువగా వీడియోస్ చేసి ఉంటాయో వాటి మీద దాన్ని యూజ్ చేయండి. అలాగే ఇంకోటి, ఒకవేళ మీకు స్పేస్ ఉన్నట్టయితే, అక్కడ ఏమైనా ఖాళీ ఉన్నట్టయితే యూట్యూబ్ షార్ట్స్ అని ఇవ్వండి. ఓకే, ఇవి ఖచ్చితంగా ఇచ్చినట్టయితే మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉంటుంది. ఇదంతా ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. నెంబర్ 7, డిస్క్రిప్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టైటిల్ డిస్క్రిప్షన్ వల్లనే నీ షార్ట్ వైరల్ అవ్వాలా వద్దా అనేది అందులో డిసైడ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలంటే, ఫస్ట్ మీ టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ కొట్టండి. కాపీ కొట్టిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ని పేస్ట్ చేసేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నా డిస్క్రిప్షన్ ఏదైతే నేను యూజ్ చేస్తానో అది పంపిస్తాను. నేను ఇక్కడ ఏదైతే యూజ్ చేశానో డిస్క్రిప్షన్, అది యూజ్ చేయడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఎక్కువగా కన్ఫ్యూజన్ లేకుండా ఉండే విధంగా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నాది ఫ్యాక్ట్స్ అని ఈ విధంగా అయితే నేను తెలుగు ఫ్యాక్ట్స్ వరల్డ్ ఈ విధంగా నా ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయో అక్కడ మీరు కుకింగ్ షార్ట్స్ అని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. కానీ నేను చూడండి తెలుగు ఫ్యాక్ట్స్ కూడా కుకింగ్ షార్ట్స్ అని, ఓకే, కుకింగ్ అని ఇక్కడ నేను నా వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఓకే, మీరు ఇవి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. హ్యాష్ ట్యాగే మీ వీడియోని వైరల్ చేయాలన్నా లేకుంటే వద్దన్నా మెయిన్ హ్యాష్ ట్యాగే షార్ట్ వీడియోని. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత నార్మల్గా మీరు ఇది చేయాల్సింది. తర్వాత ఏం చేస్తారో తెలుసా, ఈ వైటీ షార్ట్స్ ఇవి అయిపోయిన తర్వాత కాపీరైట్ డిస్క్లైమర్ మధ్యన ఒక గ్యాప్ తీసుకొని రండి. నీ వీడియోకి ఏ కీవర్డ్స్ వాడుతున్నావు అంటే నువ్వు ట్యాగ్స్ ఏవి యూజ్ చేస్తున్నావో ట్యాగ్స్ ఇచ్చేవి ఇందులో అయితే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను చూడండి హౌ టు మేక్ చికెన్ బిర్యానీ. ఓకే, ఈ విధంగా మీరు మీ వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్పారో టాప్ 4-5 కీవర్డ్స్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఆప్టిమైజేషన్ ఈజీగా అంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎలాంటి చేంజెస్ చేయని అవసరం లేదు, కొన్ని మార్చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత వీడియో క్రెడిట్ అని ఇక్కడ ఉంది చూడండి. వీడియో క్రెడిట్ కాడ ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసినావు అనుకోండి, వాళ్ళ ఛానల్ నేమ్ ఇక్కడ రాయండి.
ओके इकड़ी मनोज दी ओके चैनल नेम रहा आ चैनल लिंक इकड़ी ओके इक मनोज डे चैनल काबट्टी इक मनोज डे चैनल दी डायरेक्ट लिंक इकड़ी चेसना youtube.com/cmanojde అని చేసిన ఇది ఛానల్ లింక్ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసినాం కాబట్టి మనకు కాపీరైట్ ఇష్యూ అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ ఛాన్స్ అయితే ఉండదు కాపీరైట్ రావడానికి ఇది ఒకవేళ వేరే వాళ్ళ వీడియో యూజ్ చేస్తే మాత్రమే వాడండి వీడియో క్రెడిట్ కానీ వాళ్ళ ఛానల్ లింక్ కానీ లేకపోతే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయండి ఒక్కొక్క స్టెప్కు ఒక్కొక్కసారి సేవ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మీరు అటు వెళ్ళి ఇటు వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వీడియో అనేది మళ్ళీ స్టార్టింగ్ కంజల్ చేయాల్సి అయితే వస్తుంది నాకు చాలాసార్లు అయితే ఈ ప్రాబ్లం అయితే అయింది అందుకే నేను ఒక స్టెప్ చేయగానే ఫస్ట్ సేవ్ చేస్తాను మళ్ళీ ఇంకోటి అయితే దొలాడుకుంటూ ఉంటాను అండ్ నెంబర్ 8 ట్యాగ్స్ ట్యాగ్స్ నువ్వు ఎంత బాగా ఇస్తే అంత వైరల్ అయితే అవుతుంది నీ వీడియో సెర్చ్ రిజల్ట్లో కన్నా వస్తుంది దానివల్ల వైరల్ అవుతుంది ఇప్పుడు నేను నా వీడియో చూడండి సెర్చ్ వల్లనే ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది సెర్చ్ రిజల్ట్లోనే దగ్గర దగ్గర 50,000 వ్యూస్ అయితే వచ్చాయి ఇప్పుడు నీ వీడియో చెప్పాను కదా ఏదైతే 22 lakh వ్యూస్ వచ్చాయనేది ఈ వీడియోని తీసుకోండి ఇందులో ఏ ట్యాగ్స్ వాడిరని చూడండి కాపీ లింక్ చేయండి కాపీ చేసుకున్న లింక్ని వైటూలో కానీ ట్యాగ్ యూలో కానీ మీరు పేస్ట్ చేసినట్టయితే వాళ్ళ ఛానల్లో అంటే వాళ్ళు ఆ వీడియోకి ఏ ట్యాగ్స్ వాడారనేది మనకి ఇక్కడ వస్తుంది ఓకే ఇక్కడ నేను గెట్ ట్యాగ్స్ ఫ్రమ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లింక్ని పేస్ట్ చేసి చెక్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వాళ్ళు ఏదైతే ట్యాగ్స్ వాడారో అవన్నీ ఇక్కడ నాకు వచ్చేస్తాయి చూడండి వాళ్ళైతే ఈ ట్యాగ్స్ అయితే వాడారు ఇప్పుడు నేను చేస్తా డైరెక్ట్గా కాపీ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కాపీ చేసుకొని నా వీడియోకి వెళ్తా నా వీడియోలోకి ఏ విధంగా వెళ్తా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్లో studio.youtube.com వెళ్ళి ఏదైతే వీడియో ఉందో దాని మీద ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను కిందికి వచ్చేస్తాను కిందికి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేస్తా చేయగానే అయిపోతుంది జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తా మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకుంటే మీరు డిస్క్రిప్షన్ లేకుంటే టైటిల్ ఇచ్చినా కూడా ఏది ఇచ్చినా కూడా వీడియోలో ఉన్నది మాత్రం ఇవ్వండి వీడియోలో లేనిది క్రియేట్ చేసి ఇవ్వకండి మీరు ఈ వీడియోలో చేసింది చాలా వీడియోలు ఆల్రెడీ చేసే ఉంటారు యూట్యూబ్లో అలాంటి వీడియోని ఏదైతే వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోని తీసుకొచ్చి వాటి ట్యాగ్స్ అలాగే డిస్క్రిప్షన్ అలాగే టైటిల్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇంకోటి ట్యాగ్స్లో కూడా షార్ట్స్ వైటి షార్ట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇదంతా చేయడానికి మీకు మ్యాక్సిమం 1 hour నుంచి 2 hours అయితే పడతాయి మీరు ఒకవేళ నాలా లాంగ్ వీడియో చేసినట్టయితే ఇలాంటి వీడియో చేయాలనుకుంటే కనీసం ఒక వీడియో చేయడానికి 6 hours అయితే పడుతుంది ఎడిటింగ్ ట్యాగ్స్ థంబ్నెయిల్ చేయడానికి బట్ మీకు ఇలాంటి షార్ట్స్ చేయడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక వీడియోకి 2 hours అయితే పడుతుంది నేను ఆ వీడియో చేసినాను 2 million వ్యూస్ వచ్చే దానికి కేవలం నేను తీసుకుంది 1.5 గంట మాత్రమే పాయింట్ నెంబర్ 9 ఏ టైంలో అప్లోడ్ చేస్తే షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం ఒక షార్ట్ ని వదిలేస్తుంటాం 6 ఇంటికి 7 ఇంటికి లేకుంటే ఎప్పుడు పడితే అప్పుడు నేను అందుకే డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ గా నాకైతే వ్యూస్ వచ్చాయి అన్ని ఫిక్స్ చేసుకోండి మీకు నేను రికమెండ్ చేసే టైం ఏంటంటే మధ్యాహ్నం 2:20 నుంచి 2:43 మధ్యలో వీడియో అప్లోడ్ చేయండి షార్ట్ వీడియో ఎందుకంటే ప్రతిరోజు యూట్యూబ్ ఆప్టిమైజ్ చేసుకుంటుంది తన సెట్టింగ్స్ ఇన్నింటికి 3 నుంచి 4 మధ్య ఈ ఎర్నింగ్ కానీ లేకుంటే మీ వ్యూస్ కానీ అప్పుడే అప్డేట్ అవుతాయి అంతకు ముందు మాత్రం అప్డేట్ అవుతాయి నువ్వు ఆ టైంలో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆప్టిమైజేషన్ లోకి వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది దానివల్ల నీ వ్యూస్ నువ్వు లెక్క పెట్టుకోలేనంత స్పీడ్ గా అయితే పెరుగుతుంటాయి అయితే నేను నా ఛానల్లో ఎక్స్పెరిమెంట్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను అలాగే అదర్ ఛానల్స్ నేను కొన్ని కొన్ని షార్ట్స్ ఛానల్ చూస్తాను వాటి కూడా ఇలానే అయింది అయితే మీకైతే ఈ టైం అయితే సజెస్ట్ చేస్తున్నాను మధ్యాహ్నం 2:20 నుంచి 2:40 ఒకవేళ ఈ టైంలో కాలేదనుకోండి ఒకవేళ నైట్ చేయాలనుకున్నారనుకోండి 9 తర్వాత చేయండి 9:30 లోపల చేయండి ఈ 9:30 అయితే నేను పక్కా అయితే చెప్పలేదు బట్ ఈ మధ్యాహ్నం అయితే నేను పక్కా ఎక్స్పీరియన్స్ చేసి వీడియోకి 2 million వ్యూస్ రావడానికి కారణం ఈ మధ్యాహ్నం అప్లోడ్ చేయడం వల్ల అన్లిస్టెడ్ అని అక్కడ సేవ్ అయి ఉన్నది కదా మీరు అన్లిస్టెడ్ లో పెట్టారు కదా ఆ టైంకి మీరు ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను షార్ట్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క క్రియేటర్ కి ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది ఒకవేళ నా కంటెంట్ నచ్చి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వి సపోర్ట్ క్రియేటర్ ఛానల్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే బై అండ్ జై హింద్ వందే మాతరం